గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం 5వ తరగతిలో 2వ పాఠం చెప్పుకోబోతున్నాం. 2వ పాఠం పేరు సాయం. సాయం చూడండి, ఇక్కడ చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఈ చిత్రంలో ఏం జరుగుతుంది చూడండి. ఈ చిత్రంలో ఏం జరుగుతుంది చూడండి. పాప ఇతన్ని రోడ్డు దాటిస్తూ ఉంది, అవును కదా. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు చూడండి. ఎవరెవరు ఉన్నారు, పాప, పెద్దాయన, బస్సు, ఆటో, మోటార్ సైకిల్, అవును కదా. పాప ఏం చేస్తుంది, పెద్ద అతన్ని రోడ్డు దాటిస్తుంది అన్నమాట, సాయం చేస్తుంది, రోడ్డు దాటిస్తుంది. మీరెప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా, మీరెప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారమ్మా, చేసే ఉంటారు కదా. చూడండి అమ్మా, ఇప్పుడు పాఠం సాయం. ఈ పాఠం చదివి మనం తెలుసుకుందాం. రవికి పక్షులంటే చాలా ఇష్టం. వాటి మధురమైన కిలకిలా రావాలు వినటం మరీ ఇష్టం. రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. రవికి పక్షులంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ పక్షులు చేసే సౌండ్ వినటం మరీ ఇష్టం అన్నమాట. రవి నిద్ర లేవగానే ఏం చేస్తాడు, కిటికీ దగ్గరకు వచ్చి నిలబడి ఆ పక్షులను చూస్తూ ఆ పక్షుల ఆ కిలకిలా రావాలు ఆ సౌండ్ వింటూ ఉంటాడన్నమాట. అక్కడున్న పక్షులను చూస్తూ అవి ఏమేమి ధ్వనులు చేస్తూ ఉంటాయో అది తన దినచర్యగా మొదలెడతాడు. దినచర్య అంటే ప్రతిరోజు చేసేటటువంటి పనిని మనం దినచర్య అంటాం. ప్రతిరోజు నిద్ర లేవగానే ఈ పనులన్నీ చేస్తూ ఈ అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడ నుండి వస్తాయో, ఎక్కడకు వెళ్తాయో అని ఆలోచిస్తూ ఉంటాడన్నమాట. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడికి వెళ్తాయి అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది, అంటే చాలా పక్షుల గుంపు వచ్చింది. రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి. విద్యుత్ తీగలు చూడండి అమ్మ, కరెంటు స్తంభాల తీగల మీద పాకులు అవన్నీ అక్కడ కూర్చొని ఉంటాయి కదా. అలాగే రోజులాగే విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి. కిచకిచామంటూ రెక్కలు ఆడిస్తూ ఉన్నాయి, రెక్కలు ఆడిస్తూ ఉన్నాయి. చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగ మీద వాలుతూ ఉన్నాయి. ఇంక పక్షులు అటు ఇటు తిరుగుతూ మళ్ళా వచ్చి ఆ తీగ మీదే వాలుతూ ఉన్నాయి. ఇదంతా రవి ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు. అవన్నీ ఏం చేస్తున్నాయా ఆ పక్షులన్నీ, అవి ఎటెళ్ళు ఎగురుతున్నాయా, ఏమేం చేస్తున్నాయా అని ఆసక్తిగా అంటే బాగా దృష్టి పెట్టి చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి ఒకటొకటి పక్షులన్నీ ఎగిరిపోసాగాయి, అంటే ఇంకా అవి కొంతసేపు ఉండి ఎగిరిపోవటం మొదలుపెట్టాయి. కానీ ఒక పిచ్చుక అక్కడే ఉండిపోయింది, ఆ తీగ మీదే ఉండిపోయింది. అది ఎగరటానికి ప్రయత్నిస్తుంది కానీ ఎగరలేకపోతుంది. ఆ ఒక్క పిచ్చుక ఆ తీగ మీద అన్నీ వెళ్ళిపోయింది అన్నమాట. అది కూడా వెళ్దామని ప్రయత్నిస్తుంది కానీ వెళ్ళలేకపోతుంది. రవి ఆ పిచ్చుకని చూశాడు. ఆ పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోవటం గమనించాడు. అది ఎందుకు ఎగరలేకపోతుందమ్మా, ఆ పిచ్చుక ఆ తీగలో కాలు ఇరక్కుపోయిందన్నమాట. అది రవి చూస్తూనే ఉన్నాడు. చూసి వాళ్ళ అమ్మను పిలిచాడు. అమ్మ అటు చూడు, పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అన్నాడు. పర్వాలేదు లేదా, కాసేపు అయితే అదే ఎగిరిపోతుంది అంది వాళ్ళమ్మ. వాళ్ళమ్మను పిలిచి చూపిస్తే వాళ్ళమ్మ ఏమైంది, కొంతసేపు ఆగితే అదే ఎగిరిపోయింది అని చెప్పింది. కానీ దాని కాలు తీగలో ఇరుక్కుపోయింది, అందుకే ఎగిరిపోలేకపోతుంది అనుకున్నారు. ఇలా తీగల్లో ఇరుక్కుపోతే పోతూనే ఉంటాయి, నువ్వు లోపలికి రా అని
దాని గురించి నువ్వేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని వాళ్ళమ్మ చెప్పింది అనమాట. నువ్వు లోపలరా, అదే ఎదుర్కొంటుంది, అదే ఎగిరిపోయింది, నువ్వు లోపలికి వచ్చేసే అని చెప్పింది. పాపం అమ్మ, నువ్వు కాస్త ఆలోచించు, అది ఈ తీగలో రాత్రంతా ఇరుక్కుపోయి ఉంటే ఏమవుతుంది? ఏమీ అవ్వదు, నువ్వు పొద్దున్న లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు అంది రవి వాళ్ళమ్మ. అది ఇరుక్కుపోయి రాత్రంతా బాధపడుతుంటే ఏమైందో అని రవి బాధపడుతుంటే వాళ్ళమ్మ ఏమని చెప్పింది, పొద్దున్నే లేచేసరికి, నువ్వు నిద్రపోయి లేచేసరికి అది ఎగిరిపోయింది చూడు అని చెప్పింది. రవి రాత్రంతా ఆ పిచ్చుకే గుర్తొస్తా ఉందన్నమాట. అది ఎలా కాలు ఇరుక్కుపోయింది కదా, అది వెళ్ళగలిగిందా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. పిచ్చుకు ఏమీ కాకూడదని మనసులో కోరుకుంటూ ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం లేవగానే పిచ్చుకు గుర్తొచ్చి గబగబా బయటికి వెళ్ళి తీగ వైపు చూశాడు. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పిచ్చుక ఎందుకు ఆశ్చర్యపోయాడు, ఆ పిచ్చుక అలాగే ఉంది, వెళ్ళలేకపోయింది అనమాట. కానీ పిచ్చుకు చుట్టూ ఇతర పక్షులు కూడా చేరాయి. తీగకు ఇరుక్కున్న పిచ్చుక నోరు తెరిచి ఉంది. పక్షులన్నీ దాని నోటికి ఆహారం అందిస్తున్నాయి. అది బయటికి రాలేకపోయింది. రాలేకపోయేసరికి మిగతా పక్షులన్నీ అక్కడ చేరి దానికి నోటికి దగ్గరగా ఆహారం అందిస్తూ ఉన్నాయి. రవి ఇంట్లో పరిగెత్తి వాళ్ళమ్మని చేయి పట్టుకొని బయటికి లాక్కొచ్చాడు. లాక్కొచ్చి, చూడమ్మా ఈ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి అని వాళ్ళమ్మతో చెప్పి చూపించాడు అనమాట బయటికి తీసుకొచ్చి. వాళ్ళమ్మ కూడా ఆశ్చర్యం వేసింది. ఆ దృశ్యం చూసి వాళ్ళమ్మ కూడా ఆశ్చర్యం వేసింది అనమాట. రవికి ఇదంతా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది. నిజమే, ఆ పక్షులన్నీ కష్టంలో ఉన్నప్పుడు పిచ్చుకకి సహాయం చేస్తున్నాయి, కానీ మనిషి మాత్రం పట్టించుకోలేదు, అందరూ చూసి కూడా చూడనట్టు ఉంటున్నారు అని అనుకున్నారు. అసలు ఆ పక్షిని కాపాడటానికి అందరూ దారిలో వెళుతూ చూస్తూ ఉన్నారు, కానీ ఒక్కరు కూడా పట్టించుకోలేదు, పక్షికి పక్షులే సహాయం చేస్తున్నాయని అనుకున్నారు. ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న కూడా వచ్చాడు. వాళ్ళ అమ్మకు చూపించాడు కదా, వాళ్ళ నాన్న కూడా వచ్చాడు. రవి ఆశగా, నాన్న నాన్న ఈ పిచ్చుకు చూడు, పాపం తీగలో ఇరుక్కుపోయింది, దాన్ని ఎలాగైనా కాపాడదాం నాన్న అన్నాడు. వాళ్ళ నాన్న కూడా చూపించాడు అనమాట, పిచ్చుక ఆ తీగల మీద ఇరుక్కుపోయింది, దీన్ని మనం ఎలాగైనా కాపాడదామని వాళ్ళ నాన్నతో చెప్పాడు. ఆ తీగలు చాలా పైకి ఉన్నాయి కదరా, దాని పైకి ఎక్కడం చాలా కష్టం, అందులోనూ అవి కరెంటు తీగలు, మరి దాన్ని ఎవరు కాపాడుతారు నాన్న అని అడిగాడు. కరెంటు తీగలు మన వల్ల కాదు కదమ్మా, అంత పైకి ఎక్కాలన్నా కూడా అని వాళ్ళ నాన్న చెప్పాడు. అవి కరెంటు తీగలు నాన్న అని. అయితే ఎవరు కాపాడుతారు నాన్న అని రవి వాళ్ళ నాన్నను అడిగాడు. ఆ పిచ్చుకను కాపాడాలంటే ఒకటే మార్గం, ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపివేస్తే దాన్ని రక్షించవచ్చు. ఆ కరెంటు తీగలు కరెంటు ఆఫీస్కి వెళ్ళి ఆ కరెంటు కనుక ఆపేస్తే కానీ దాన్ని రక్షించవచ్చు. అది కూడా విద్యుత్ ఆఫీసు వాళ్ళే వచ్చి చెయ్యాలి, మనకి కాదమ్మా, కరెంటు ఆఫీస్ వాళ్ళే వచ్చి ఈ పని చెయ్యాలి, నువ్వు ముందు బడికి బయలుదేరు, ఇప్పటికే ఆలస్యమైంది అని రవి వాళ్ళ నాన్న అన్నాడు. రవి బడికి బయలుదేరాడు. దారిలో నడుస్తున్నా ఆ పిచ్చుకే గుర్తొస్తుంది, విద్యుత్ ఆఫీసులో ఎవరెన్ని చెప్తారు, ఆ పిచ్చుకను ఎవరు కాపాడతారు, ఎవరి గురించి ఎదురు చూడకూడదు, నేనే దాన్ని కాపాడతాను అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీస్ వైపు వెళ్ళాడు. బడికి వెళ్తున్నా కూడా రవికి ఆ పిచ్చుకే గుర్తొస్తుంది అనమాట. అసలు ఎవరు చెబుతారు ఏంటి అని ఆలోచిస్తూ, ఎవరో ఎందుకు నేనే వెళ్ళి విద్యుత్ ఆఫీస్కి వెళ్ళి నేనే వెళ్ళి చెప్తాను అని విద్యుత్ ఆఫీస్ వైపు వెళ్ళాడు. విద్యుత్ ఆఫీస్ లోపలికి గబగబా వెళ్ళాడు. అక్కడ కుర్చీలో కూర్చున్న అతనితో, సార్ మీరు కొద్దిసేపు కరెంటు ఆఫ్ చేస్తే ఆ పిచ్చుకు బతుకుతుంది అన్నాడు. అక్కడ ఉన్న అతనితో, కరెంటు ఆఫ్ వేస్తే పిచ్చుక బతుకుతుందండి అన్నాడు. కుర్చీలో కూర్చున్న వ్యక్తి రవి మాటలు విని నవ్వి, అసలు నువ్వెవరు, ఎక్కడుంటావు,
విద్యుత్ ఆపడం ఏంటి, పిచ్చుకలు కాపాడటం ఏంటి అంటూ ప్రశ్నలు కురిపించారు. తన ఇంటి ముందు పిచ్చుక ఇరుక్కుపోయిన సంగతి అంతా చెప్పాడు ఆ అక్కడ ఉన్న ఆఫీస్లో ఉన్న అతనికి. రవి చెప్పిందంతా విని ఆ వ్యక్తి, నువ్వు ఎవరబ్బాయివి, నీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను మనిషిని పంపుతానులే, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. సార్ నేను రాఘవ్ గారి అబ్బాయిని, మేము పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాం, మీ వాళ్ళను తొందరగా పంపండి, పాపం పిచ్చుక అరుస్తుంటే ఏడుస్తున్నట్లుగా ఉంది అన్నాడు. అతను నవ్వుతూ అలాగే బాబు నువ్వెళ్ళు అని అన్నాడు. రవి ఇంటికి వచ్చేశాడు. సాయంత్రం అయింది, ఇంకా ఎవరూ రాలేదేమిటి, అసలు వస్తారా రారా, ఎవరూ రాకపోతే ఈ పిచ్చుక చనిపోతుంది కదా, ఇలాంటి ఆలోచనలు రావటంతో రవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకా రాలా, సాయంత్రం అయింది, పిచ్చుక చనిపోయిద్దేమో అని రవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంటే ఏడుపు వచ్చేసిందన్నమాట. ఏరా రవి, ఆడుకుందారా అని రవి వాళ్ళ అక్క పిలిచింది. నేను రాను పో అని మంచం మీద పడుకున్నాడు బాధగా. పిచ్చుకే గుర్తొస్తుందన్నమాట రవికి, పిచ్చు గురించే ఆలోచిస్తున్నాడు. కొంతసేపటికి రవి, నీకోసం ఎవరో వచ్చారు చూడు అంటూ వాళ్ళమ్మ పిలిచింది రవిని. రవి బయటికి వచ్చాడు. ఎదురుగా విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి, అతనితో పాటు నిచ్చినతో ఇంకొక మనిషి ఇద్దరు వచ్చారన్నమాట. రవి కళ్ళు ఆనందంతో మేసాయి. అప్పుడు దాకా ఏడుస్తూ ఉన్నాడు కదా పిచ్చుకాయ గుర్తొస్తే, వచ్చేసారా రండి సార్ అని ఆ వ్యక్తి నవ్వుతూ, విద్యుత్ ఆపేశాంలే, పిచ్చుకుని రక్షిద్దాం, నువ్వు కూడా రా అని అన్నాడు. అందరూ కలిసి బయటకు వెళ్ళారు. వచ్చిన వ్యక్తి నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళి జాగ్రత్తగా పిచ్చుకను రక్షించారన్నమాట. కాలును తీసి విడిపించాడు. కిందికి దిగి వచ్చి పిచ్చుకను రవి చేతిలో పెడుతూ, ఇదిగో నీ పిచ్చుక బతికే ఉంది, సంతోషమే కదా నీకు అన్నాడు. రవి ఆతృతగా ఆ పిచ్చుకుని ఏం చేశాడు, చేతిలోకి తీసుకున్నాడు. మెల్లగా దాన్ని నేల మీద వదిలిపెట్టాడు. పిచ్చుక ఎగరటానికి ప్రయత్నించింది కానీ కొద్దిగా పైకి ఎగిరి కింద పడిపోయింది. అంటే చాలాసేపు ఉంది కదా, ఒక రోజంతా ఉంది కదా, అందుకని ఎగరలేకపోయింది అన్నమాట. కింద పడి కుంటుతూ నడిచింది. కొద్దిసేపటికి కానీ అది మళ్ళీ ఎగరటానికి ప్రయత్నించింది. ఈసారి ఎగరటంలో సఫలీకృతం అయింది. కిచ్చిమంటూ గాల్లోకి ఎగిరిపోయింది. ఫస్ట్ కొంచెం కాలు నింపితో ఎగరలేకపోయింది, కొంతసేపటికి అయ్యేసరికి గాల్లోకి ఎగిరిపోయింది. రవి ఆనందానికి అవధులేదు, చాలా సంతోషం వేసింది అన్నమాట. నేను ఒక పక్షిని కాపాడాను అని అమ్మ పిచ్చుకి ఎగిరిపోయింది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు. చూడండి నాన్న, ఇక్కడ రవి ఒక పక్షిని రక్షించాడనమాట సాయం చేసి. మీరు కూడా ఏదైనా మీ కళ్ళ ముందర కనుక ఏదైనా ఆపద జరిగినప్పుడు మీకు చేతనైనంత వరకు సాయం చేసి ఎవరినైనా దేన్నైనా రక్షించాలన్నమాట. ఓకేనన్న, అర్థమైందా? నెక్స్ట్ క్లాస్లో మిగతా అభ్యాసం నేర్చుకుందాం.